Be strong. Okay. Welcome, students. ఓకే మనం ఇంటర్మీడియట్ వొకేషనల్లో అంటే మనం ఎంఎల్టీ క్లాసెస్ విన్నాం ఫస్ట్ మనం వీడియోస్ బయోకెమిస్ట్రీ కానీ ప్యాథాలజీ కానీ తర్వాత మైక్రోబయాలజీ కానీ మనం క్లాసెస్ విన్నాం. అయితే దీంతో పాటుగా అడిషనల్గా మనకు ఏముంటుందని చెప్పి అంటే ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ వచ్చేసి మనకు అంటే అక్కడ మొత్తం టోటల్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతూ ఉంది బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ గురించి. వాటి గురించి మనకు బ్రిడ్జ్ కోర్స్ రూపంలో ఇంటర్మీడియట్ వొకేషనల్ బ్రిడ్జ్ కోర్స్ ఇంటర్మీడియట్ వొకేషనల్ బ్రిడ్జ్ కోర్స్ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా మనకు అంటే ఉండడం జరిగింది. ఓకే, సో ఈరోజు మనము బాటనీ, జువాలజీ గురించి అంటే మనం దేని గురించి డిస్కస్ చేస్తాం, మనము బాటనీ, జువాలజీ గురించి డిస్కస్ చేస్తాం ఈ వీడియోస్లో. అంటే ఇంకా ముందు వచ్చే వీడియోస్ కూడా నెక్స్ట్ దేని గురించి అని చెప్పి అంటే మనకు బ్రిడ్జ్ కోర్స్ సంబంధించినటువంటి బాటనీ ప్లస్ తర్వాత జువాలజీ వీడియోస్ వస్తాయి మనకు. ఓకే, బాటనీ ప్లస్ తర్వాత జువాలజీ వీడియోస్ వస్తాయి. వీటిలో ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, ఆ టాపిక్స్లో ఏ క్వశ్చన్స్ చదవాలి, ఆ క్వశ్చన్స్ ఇక ఆన్సర్స్ ఏ విధంగా రాయాలనే విషయం మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మీకు. మీరు ఖచ్చితంగా ఈ వీడియోస్ చూసి నోట్బుక్స్ రాసి నాకు మళ్ళీ క్లాసెస్లో చూపించండి. ఓకే, క్లాసెస్లో చూపించండి. సమయం లేదు కాబట్టి, అంటే టైం లేదు కనుక, షార్ట్ టైం ఉంది కనుక మనకు ఆ మెయిన్ సబ్జెక్ట్స్తో పాటు ఈ బ్రిడ్జ్ కోర్స్ కూడా చదవాలి. సో మనకు షార్ట్ టైం ఉంది కాబట్టి నేను వీడియోస్ కూడా మీకు నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ క్లాసెస్ని ఖచ్చితంగా మీరు చూసి నోట్బుక్ రాసుకోండి. ఆ తర్వాత ఒకవేళ డౌట్స్ ఉంటే మళ్ళీ నన్ను ఒకసారి మా మార్నింగ్ టైం కానీ ఆఫ్టర్నూన్ టైం కానీ క్లాసెస్లో అడిగి నేను చెప్తాను మీకు. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ సిలబస్ ఏంటి, సిలబస్ ఏముంది మనం తెలుసుకుందాం ఫస్ట్. ఓకే, రైట్. జువాలజీలో జంతుశాస్త్ర ప్రాథమిక అంశాలు ఫస్ట్ లెసన్ వచ్చేసి ఏముంది మనకు, జంతుశాస్త్ర ప్రాథమిక అంశాలు, బేసిక్స్. ఓకేనా, బేసిక్స్ ఆఫ్ జువాలజీ. ఓకే, బేసిక్స్ ఆఫ్ జువాలజీ. తర్వాత జంతు దేహ నిర్మాణ వ్యవస్థ, జంతు దేహ నిర్మాణ వ్యవస్థ. ఓకే, ఫస్ట్ వచ్చేసి జంతుశాస్త్ర ప్రాథమిక అంశాలు, సెకండ్ లెసన్ వచ్చేసి జంతు దేహ నిర్మాణ వ్యవస్థ. ఓకే, రైట్. థర్డ్ చాప్టర్ వచ్చేసి జంతు కణజాలాలు. ఏంటి జంతు కణజాలాలు? నెక్స్ట్ జంతు అంటే మనం ఆల్రెడీ మనము అనాటమీ ఫిజియాలజీ డిస్కస్ చేసుకున్నప్పుడు మనం దాంట్లో కణజాల సంధారణ కణజాలం అంటే ఏంటి, సంయోగ కణజాలం అంటే ఏంటి, ఇలా డిస్కస్ చేసాం కదా. అక్కడ జంతు కణజాలాలు. ఫోర్త్ లెసన్ వచ్చేసి మనకు అకశేరుక వర్గాల సాధారణ లక్షణాలు మరియు వర్గీకరణ. అకశేరుకాలు, సకశేరుకాలు అన్నమాట మనం వింటాం టెన్త్ క్లాస్ లోపలనే మనం వింటాం. అకశేరుకాలు, సకశేరుకాలు అంటే వెన్నెముక గల జీవులు, వెన్నెముక లేని జీవులు. వాటిని, వాటి యొక్క సాధారణ లక్షణాలు ఏంటి, వాటిని ఏ విధంగా వర్గీకరించారనే విషయం మనం దీంట్లో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఏ విధంగా వర్గీకరించారు, వాటి యొక్క లక్షణాలు ఏంటి అనే విషయం మనం దీంట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వర్గం అనలిడా. అనలిడా మనకి ఏ వర్గం గురించి చెప్తున్నాం మనం ఇక్కడ, అనలిడా వర్గం గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఏ చాప్టర్ అది? ఫిఫ్త్ చాప్టర్. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ వన్, ఆర్థ్రోపోడా. ఏంటి ఆర్థ్రోపోడా? ఆర్థ్రోపోడా అంటే ఇక్కడ మనకు అనలిడా తర్వాత ఆర్థ్రోపోడా తర్వాత జంతు సహవాసాలు. ఏంటి జంతు సహవాసాలు? తర్వాత మానవుడు జీవగోళ అంటే మన చుట్టూ ఉన్న ప్రకృతి, వాటిలో ఉన్నటువంటి వైపరీత్యాలు ప్లస్ తర్వాత ఏ విధంగా ఉంటుంది అంటే ఆహార గొలుసులు కానీ ఆహార అంటే ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనము తెలుసుకుంటాం ఇక్కడ. ఓకే, ఫస్ట్ జంతుశాస్త్ర ప్రాథమిక అంశాలు, జంతు దేహ నిర్మాణ వ్యవస్థ, థర్డ్ వన్ జంతు కణజాలాలు, అకశేరుక వర్గాల సాధారణ లక్షణాలు మరియు వర్గీకరణ, ప్లస్ తర్వాత వర్గం వచ్చేసి ఫిఫ్త్ లెసన్ వచ్చేసి అనలిడా, ప్లస్ తర్వాత ఆర్థ్రోపోడా, జంతు సహవాసాలు, మానవుడు జీవగోళం. ఇక్కడ చూడండి మనకు ఇంటర్మీడియట్ రెగ్యులర్ ఇంటర్మీడియట్గా ఉంటుంది డెప్త్ అంటే లెంతీగా టాపిక్స్ ఉండకుండా కాకపోతే వాటిపైన మనకు అవగాహన కలుగుతుంది, ప్లస్ తర్వాత మెయిన్ మెయిన్ టాపిక్స్ మనం చదువుతాం వీటిలో. ఓకే, మెయిన్ మెయిన్ టాపిక్స్ మనము చదువుతాం ఇక్కడ. ఇక్కడ చూడండి వీటిలో మనకు వీటిని చదువుతా ఉన్నప్పుడు కొత్తగా మనకు అనిపిస్తుంది, సైంటిఫిక్ నేమ్స్ వస్తాయి, శాస్త్రీయ నామాలు వస్తాయి. ఒక జీవికి రెండు పేర్లు ఉంటే ఏమంటాం, ఒక జీవికి మూడు పేర్లు ఉంటే ఏమంటాం. ఓకేనా, ఒక్కొక్క వర్గంలో జాతి అంటే ఏంది, ప్రజాతి అంటే ఏంది. ఓకేనా, జాతి అనే విషయం మనం ఆల్రెడీ మన ఎయిత్ క్లాస్ స్టాండర్డ్లో, నైన్త్ క్లాస్ స్టాండర్డ్ జాన్రీ అనే శాస్త్రవేత్త తీసుకొచ్చాడని చెప్పాను. అంటే ఇలా ఒక్కొక్క దాని గురించి వాటికి శాస్త్రీయ నామాలు ఏంటి, ఆ జీవుల యొక్క శరీర సౌష్టవాలేంటి, ఆ జీవుల్లో ఉన్నటువంటి అమరికలు ఏంటి, ప్లస్ తర్వాత వాటిలో ఎలాంటి ఉన్నాయి, వాటిని అసలు ఆ వర్గంలోనే ఎందుకు పెట్టినాము, ఆ వర్గంలో పెట్టాల్సిన అవసరం వచ్చింది, ఏ లక్షణాలు బట్టి పెట్టినాము, ఏ లక్షణాలు బట్టి పెట్టినాము, అసలు ఆర్థ్రోపోడా అంటే ఏంటి, అనలిడా అంటే ఏంటి, దీనికి దాంట్లో ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇక్కడ జంతు సహవాసాలు అంటున్నాం, జంతు సహవాసాలు అంటే ఇప్పుడు మనం కలిసి ఉంటే అంటే ఒకదానిపైన ఒకటి ఆధారపడి బతుకుతుందా, ఒకటి ఒకదానిపై ఆధారపడి బతకకుండా సొంతంగా బతుకుతా ఉందా, లేకుంటే కలిసి బతకలేకపోతే చనిపోతాయా, బతుకుంటాయా అనే విషయాలు మొత్తం దీంట్లో జువాలజీలో మనం డిస్కస్ చేస్తాం. అంటే బ్రీఫ్గా మనం డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది.
సపరేట్గా మీకు ఎగ్జామ్లో ఏమవుతుంది అని చెప్పి అంటే టూ బుక్లెట్స్ ఇస్తారమ్మ. ఓకేనా, టూ బుక్లెట్స్ అంటే బాటనీకి సంబంధించిన బాటనీలో రాయాలి, జువాలజీకి సంబంధించిన జువాలజీలో రాయాలి, టూ బుక్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్లో మీకు. ఓకే, మామూలుగా రెగ్యులర్గా అయితే మనకు ఏ విధంగా అయితే ఒక బుక్లెట్ ఇస్తారు, దీనికి మాత్రం ఒక టూ బుక్లెట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ టూ బుక్లెట్స్లో బాటనీకి సంబంధించి ఖచ్చితంగా బాటనీ క్వశ్చన్స్ అన్ని ఒక బుక్లెట్లో రాయండి, జువాలజీకి సంబంధించి జువాలజీ బుక్లెట్లో రాయండి మొత్తం. ఓకే సార్, ఇది బాటనీకి జువాలజీ సంబంధించిన సిలబస్కి వస్తే ఈ విధంగా ఉంది. సెకండ్ మళ్ళీ సెకండ్ మనకు ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి బాటనీ సంబంధించి వస్తే ఈ విధంగా ఉంది. ఫస్ట్ బాటనీ ఇది దేనికి సంబంధించి అంటే ఫస్ట్ ఇయర్ చూడండి మొత్తం టోటల్గా, ఫస్ట్ ఇయర్ బ్రిడ్జ్ కోర్స్. సెకండ్ ఇయర్ క్లాసెస్ మళ్ళీ రేపు చెప్తాను నేను, కానీ ఇక్కడ చూడండి ఫస్ట్, ఈరోజు స్టార్ట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ ఇది. ఒక రైట్, బాటనీలో ఏమున్నాయి ఇక్కడ? వృక్షశాస్త్ర విభాగాలు, బ్రాంచెస్, బాటనీ యొక్క బ్రాంచెస్. ఓకే, మొక్కల అంతర్నిర్మాణం. మొక్కల అంతర్నిర్మాణము అని చెప్పేసి అంటే మనం సెక్షన్ కటింగ్ చేసి ఇప్పుడు మనం టెన్త్ క్లాస్లో కానీ, నైన్త్ క్లాస్లో కానీ, ఎయిత్ క్లాస్లో కానీ మనము పత్రం ఇక డయాగ్రామ్ కానీ లేకపోతే ఈ విధంగా చూస్తుంటాం మనం. అంటే ఇక్కడ చూడండి మొక్కల అంతర్నిర్మాణం ఎలా సెక్షన్ కటింగ్ చేస్తారు, మొక్కల లోపల కాండం అంతర్నిర్మాణం ఏ విధంగా ఉంది, వేరంత నిర్మాణం ఏ విధంగా ఉంది, ఏకదళ బీజ వేరంటే ఏంది, ద్విదళ బీజ వేరంటే ఏంది, అంతర్నిర్మాణం గురించి చదువుతాం మనం. వేరు అంతర్నిర్మాణం, కాండం అంతర్నిర్మాణం, పత్రం అంతర్నిర్మాణం. ఓకేనంటే మనం సెక్షన్ కటింగ్ చేసి వాటిని మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేస్తే ఏ విధంగా కనిపిస్తాయి, వాటిలో ఏ భాగాలు ఉంటాయి, వాటి యొక్క పనితీరు ఏంటి, వాటి యొక్క అమరిక ఏంటి, ఏ కణాలు ఉన్నాయి వాటిలో, ఏ కణజాలాలు ఉన్నాయి వాటిలో, వాటిలో నీరు ఎలా సప్లై అవుతుంది, పోషకాలు ఎలా సప్లై అవుతున్నాయి అనే విషయాన్ని మొత్తం దీంట్లో డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ వృక్ష వర్గీకరణ శాస్త్రం. ఇప్పుడు మనం వృక్ష వర్గీకరణ శాస్త్రం అని చెప్పి అంటున్నాం. సింపుల్గా చెప్పాలంటే కొన్ని పుష్పించే మొక్కలు ఉంటాయి, కొన్ని పుష్పించని మొక్కలు ఉంటాయి, కొన్ని ఫలాలు ఇచ్చే మొక్కలు ఉంటాయి, కొన్ని ఫలాలు ఇవ్వని మొక్కలు ఉంటాయి, కొన్ని కల్పనిచ్చే మొక్కలు ఉంటాయి, కొన్ని కల్పనివ్వని మొక్కలు ఉంటాయి. అంటే ఇవన్నీటి గురించి మనం సపరేషన్ ఆఫ్ ద ప్లాంట్స్, వృక్ష వర్గీకరణ శాస్త్రం, వాటిని సపరేషన్ చేస్తున్నాం, వర్గీకరిస్తున్నాం. ఇప్పుడు మనం మానవుల జంతువులను ఏ విధంగా అయితే వర్గీకరిస్తామో, జంతువులు మనం పాలిచ్చే జీవులు కొన్ని, పాలివ్వని జీవులు కొన్ని, ఓకేనా, వెన్నెముక గల జీవులు కొన్ని, వెన్నెముక లేని జీవులు కొన్ని, ఏకకణ జీవులు కొన్ని, బహుకణ జీవులు కొన్ని, ఆ విధంగా విడదీస్తాము. ఇక్కడ కూడా వృక్ష వర్గీకరణ శాస్త్రం అని చెప్పేసి అంటున్నాం. నెక్స్ట్ కణ జీవశాస్త్రం. ఓకేనా, అంటే మనము దీంట్లో ఉన్నటువంటి కణాల యొక్క అమరికను బట్టి ఆ కణాల యొక్క మొత్తం టోటల్గా దాని గురించి తెలుసుకుంటాము. నెక్స్ట్ కాండము, పుష్పము, అంటే కాండం యొక్క అంతర్నిర్మాణం కావచ్చు. పుష్పము, పుష్పం అని చెప్పి అంటే మనం ప్రతిపత్తి అవయవం అని చెప్పేసి అనొచ్చు మనము, సంపర్కం జరపడానికి, అంటే పరాగ సంపర్కం జరపడానికి. ఓకే రైట్. తర్వాత పుష్పంలో, పుష్పము అనేటప్పుడు ఏమిటంటే అంటే ఆకర్షణ పత్రాల యొక్క విధి ఏంటి, రక్షక పత్రాల యొక్క విధి ఏంటి, వృందం యొక్క విధి ఏంటి, మొత్తం దాని పుష్పం గురించి, మొత్తం వాటి యొక్క అమరిక గురించి. పుష్పాలు ఒక దగ్గర గుంపుగా ఉంటాయి, ఒక దగ్గర ఒకటే ఉంటుంది, ఒక్కొక్క దగ్గర దూరం దూరంగా అమరి ఉంటాయి, ఆ విధంగా ఏ విధంగా అమరి ఉంటాయి, ఎక్కడ అమరి ఉంటాయి, ఏం చేస్తాయి విషయం తెలుసుకుంటాం. పత్రం కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్గా పత్రాలు కొన్ని ఒకే దగ్గర గుంపులుగా ఉంటాయి, ఈ విధంగా లేకపోతే దూరం దూరంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర ఇలా ఉండి ఇలా ఉండి ఇలా ఉంటుంటాయి, డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి, కొన్ని రౌండ్గా కది ఒక దగ్గర ఒకటి ఉంటాయి మనకు. అంటే ఎట్లా ఉంటాయి, ఎట్లా అమరి ఉంటాయి, ఆ విధంగా అమరి ఉంటే ఏమంటాం, పుష్పాలు ఆ విధంగా అమరి ఉంటే ఏమంటాం, పత్రాలు అమరి ఉంటే ఏమంటాం, వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి, ఆ ఎగ్జాంపుల్ సైంటిఫిక్ నేమ్స్ ఏంటి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వేప చెట్టు అని చెప్పి అంటాం, సైంటిఫిక్ నేమ్ మళ్ళీ మన బాటిల్లో వచ్చే సరుకుల శాస్త్రీయ నామాలు. మనకు శాస్త్రవేత్తలు ఏం చేశారంటే శాస్త్రీయ నామాలు ఇచ్చారు, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా గుర్తించేందుకు మొక్కలకు ఏం చేశారంటే శాస్త్రీయ నామాలు ఇవ్వడం జరిగింది. శాస్త్రీయ నామాలు అంటే సైంటిఫిక్ నేమ్, నామికులు ఇచ్చారు ద్వారా శాస్త్రీయ నామాలు ఇచ్చారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆల్ ఓవర్ వరల్డ్ మనము ఈ మొక్కల్ని గుర్తించాలి అనే ఉద్దేశంతో శాస్త్రవేత్తలు మొక్కలకు, మనకు మొక్కలకు మరియు జంతువులకు ఒక సైంటిఫిక్ నేమ్స్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ వేప చెట్టు అన్నాం, అజాడి రక్త ఇండికా, కుక్క అంటాం క్యానస్, ఇలా సైంటిఫిక్ నేమ్స్ ఇవ్వడం జరిగింది. ఆ సైంటిఫిక్ నేమ్స్ ఏంటి, ఆ ఉదాహరణలకు, ఓకేనా, అవి కూడా మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంది. పుష్ప విన్యాసం, ఒకే దగ్గర ఎక్కువగా ఉంటే ఏమంటాం, ఒక దగ్గర తక్కువ ఉంటాయి ఏమంటాం, ఒకటే అమరి ఉంటే ఏమంటాం. ఫర్ ఎగ్జాంపుల్ శిఖరస్థ పుష్ప విన్యాసం ఈ విధంగా. ఓకే రైట్. పరాగ సంపర్కం, పరాగ సంపర్కం మనం ఆల్రెడీ విన్నాం, ఆత్మపరాగ సంపర్కం, పరపరాగ సంపర్కం అంటే పాలినేషన్ ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది విషయం మొత్తం దీంట్లో, అంటే దీంట్లో టోటల్గా ఒక్కొక్క టాపిక్ గురించి కొంత సమాచారం మనం ఇక్కడ తెలుసుకోవడం జరుగుతూ ఉంది. ఆ సమాచారం తెలుసుకొని మనము, ఓకేనా, మొత్తం టోటల్గా మనకు అంటే పూర్తి విషయాన్ని డిస్కస్ చేయకపోయి మొత్తం టోటల్గా ఒక చాప్టర్ ఉందంటే దాని గురించి మొత్తం టోటల్ కాన్సెప్ట్ మనకు మొత్తం అర్థమైపోతుంది. ఓకే, మనకున్న టాపిక్స్ని మనకు ఇచ్చినటువంటి సిలబస్లో ఎన్ని టాపిక్స్ ఇచ్చాడో ఆ టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం, ఎన్ని టాపిక్స్ ఇచ్చాడో ఆ టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఫస్ట్గా మనం వచ్చేసి జువాలజీలో ఫస్ట్ జంతు శాస్త్ర ప్రాథమిక అంశాలు అనే లెసన్ అన్ని నెక్స్ట్ వీడియోస్లో నేను డిస్కస్ చేయడం జరుగుతుంది, మీకు పోస్ట్ చేస్తాను నేను. ఓకేనా, సో ఇది మాత్రం సిలబస్ ఐడియా పెట్టుకోండి, మళ్ళీ మీరు మర్చిపోకండి ఎగ్జామ్ మనకు సపరేట్గా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఆప్షనల్స్ మొత్తం మనకు బ్రిడ్జ్ కోర్సు అంటే
జిఎఫ్సీ అయిపోతుంది, ఇంగ్లీషే అయిపోతుంది, తర్వాత బయోకెమిస్ట్రీ, తర్వాత మైక్రోబయాలజీ ప్యాథాలజీ, తర్వాత నెక్స్ట్ అనాటమీ ఫిజియాలజీ అయిపోయిన తర్వాత మనకు మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటాయి. అవి ఒకటి త్రీ బ్రిడ్జ్ కోర్స్ బాటనీ జువాలజీ ఒకటి, ఒకరోజు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఒకరోజు ఉంటుంది. అయితే బాటనీ జువాలజీకి సంబంధించి రెండు కీ పేపర్స్ అంటే ఆన్సర్స్ పేపర్స్ ఇస్తారు, ఆన్సర్స్ బుక్లెట్స్ ఇస్తారు. జువాలజీకి సంబంధించిన జువాలజీలో రాయండి, బాటనీకి సంబంధించిన బాటనీలో రాయండి. ఓకే, మీరు ఖచ్చితంగా ఓకే ఆ ఎగ్జామ్స్ అటెండ్ అవ్వాలి. ఓకే రైట్, సరే రైట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఫస్ట్ లెసన్ కూడా స్టార్ట్ చేస్తాను నేను.